77వ కీర్తన మొదటి వచనం చదివితే అక్కడ ఒక మాట రాయబడింది, ఆసాపు అనే దావీదునుడు కూడా మొర్ర పెడుతున్నట్టుగా దైవ లేఖనంలో మనం చూస్తున్నాం. 77వ కీర్తన మొదటి వచనం, నేను ఎలుగెత్తి దేవునికి మొర్ర పెట్టుదును. ఎలా మొర్ర పెడుతున్నాడట? ఎలుగెత్తి అంటే బిగ్గరగా దేవుని సెల్లో మొర్ర పెడుతున్నా. ఎలుగెత్తి మొర్ర పెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవునికి మాత్రమే నేను మనవి చేస్తాను. దేవుడు నాకు చెవి యొగ్గు వరకు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. దేవుడు నా ప్రార్థన వినేంత వరకు నేను ఎలుగెత్తి ఆయనకి ఏం చేస్తాను? మనవి చేయుదును, మొర్ర పెడతాను. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆసాపు అనే దావీదునుడు తన జీవిత అనుభవాన్ని గురించి మాట్లాడుతూ, నేను మొర్ర పెడుతున్నాను, దేవుడు నాకు జవాబు ఇచ్చేంత వరకు, దేవుడు నాకు చెవి యొగ్గేంత వరకు కూడా నేను ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థనలో నిజాయితీ కనబడతా ఉంది. ఇట్ వాజ్ అన్ ఆనెస్ట్ ప్రేయర్. నిజాయితీతో కూడిన ప్రార్థన, యథార్థతో కూడిన ప్రార్థన. నేను ఎలుగెత్తి మొర్ర పెడతాను దేవుని దగ్గరికి. చూడండి, కొంతమందిని మనం మెల్లగా పిలుస్తాం, కొంతమందిని ఎలా పిలుస్తాం? గట్టిగా పిలుస్తాం. ఎలుగెత్తి మొర్ర పెడతాం. మనకున్న తీవ్రతను బట్టి, కష్టాన్ని బట్టి గట్టిగా అడుగుతాం. దేవుని సన్నిధిలోకి వచ్చి ఎలుగెత్తి మొర్ర పెడుతున్నాడంటే, ప్రభువా నా మనవి ఆలకించాయా, నాకు చెవి యోగ్యంత వరకు నేను మొర్ర పెడుతూనే ఉంటాను. అలసిపోను, ప్రార్థనలో ఓడిపోను, ప్రార్థనలో వెనుదిరిగిన కానీ ఐ కీప్ ఆన్ కాలింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్, కాలింగ్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద గాడ్. దేవుని నామం పెరట నేను మొర్ర పెడుతూనే ఉన్నానని ఆశపన దావీదునుడు. యిర్మీయా గ్రంథం 33:3 మనందరికి తెలిసిన మాట కదా, నీవు నాకు మొర్ర పెట్టుమో నేను నీకేమిస్తాను? ఉత్తరమిస్తాను. వన్ ఆఫ్ ది ఇన్క్రెడిబుల్ ప్రామిసెస్ ఇన్ ద బైబిల్, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన అద్భుతమైన వాగ్దానాలు, ఒక వాగ్దానం, నీవు నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానో లేదో ఆలోచన చేస్తాను అన్నాడు ఆయన? లేదు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రామిస్ ఫ్రమ్ గాడ్. ఈరోజు నిన్ను నన్ను బలపరిచే, ధైర్యపరిచే ప్రార్థన, నువ్వు మొర్ర పెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను. దావీదునుడు హడ్సన్ టాలర్, ఆయన చైనా దేశంలో అద్భుతమైన పరిచర్య చేసినప్పుడు విస్తారమైన దీవెన ఆశీర్వాదం ఆ దేశం మీద కృమ్మరించబడాలని దావీదునుడు ప్రార్థన చేస్తున్న ఆ తరుణంలో, ఒకరోజున ఒక సముద్రపు తీరాన్ని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కాళ్ళన్నీ కూడా బొబ్బలెక్కిపోయినాయట హడ్సన్ టాలర్కి. ఆ సముద్రపు ఒడ్డున చెప్పులు వేసుకుని నడవలేము. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, ఇసుకలో చెప్పులు వేసుకుని నడవగలరా? నడవలేరు. అందును బట్టి ఏం చేయాల్సి వచ్చింది? ఇంకా ప్రయాణం చేయాలా? ఇప్పుడున్నీ సౌకర్యాలు అప్పుడు లేవు. ఇప్పుడంటే ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ కార్లు, బళ్ళు, ట్రైన్లు, ఫ్లైట్లు, చాపర్లు ఇవన్నీ వచ్చేసినాయి. హడ్సన్ టాలర్ ఎప్పుడైతే ఆ సముద్ర ఒడ్డును నడుచుకుంటూ వెళ్తున్నాడో సౌకర్యాలు లేవు. చెప్పులు తీసి నడుస్తూ ఉంటే కాళ్ళు బొబ్బలెక్కేసినాయి. ఏమాత్రం కూడా తన జీవితం, తనకు బలం లేదు, శక్తి లేదు, కళ్ళు తిరిగిపోయే పరిస్థితి. భోజనం తిని ఎన్ని గంటలు అయిపోయిందో తెలియదు. ఆ టైంలో ప్రార్థన చేశాడు, ప్రభువా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాను, ప్రతికూల వాతావరణంలో ఉన్నాను, సహాయం చేయమని హర్షన్ తేలర్ ఆ సముద్రపు ఒడ్డున అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. మనుషులు ఎవ్వరు జాడ కనబట్టంలా, అలా కళ్ళు చూస్తే ఎక్కడా కనబట్టలే జాడ. ఆ సందర్భంలో ప్రార్థన చేశాడు, ఆ ఇసుకలో మోకళ్ళుని, ప్రభువా చాలా తీవ్రమైన ఆకలేస్తుంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, నీవు సహాయం చేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా, ఒక ముసలాయన ఆ మార్గంలో వెళ్తూ హడ్సన్ టాలర్ను చూశాడట. భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు, ఎటుపోతున్నాడో తెలియని ఆ పరిస్థితిలో ఆయన ఆ మార్గంలో అతను వచ్చి కలుసుకుని కడుపు నిండా ఆ రోజు అతని దగ్గర ఉన్న ఆహారాన్ని హడ్సన్ టాలర్కి ఇచ్చాడట. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ముసలవాళ్ళు కావచ్చు, లేకపోతే పడుచు వాళ్ళు కావచ్చు, చిన్నపిల్లలైనా కావచ్చు, దేవుడు మన ఆకలి తీర్చాలనుకున్నప్పుడు దేవుడు వాడుకునే విధానం చాలా గొప్పగా ఉంటుంది. 5,000 మంది ఆకలిని తీర్చడానికి దేవుడు చిన్నపిల్లలను వాడుకోలేదండి. ఆ చిన్నపిల్లవాడు ఇచ్చిన 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది పంచిపెట్టాడు ఆయన? 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ తినేసిన తర్వాత శిష్యులందరూ అనుకున్నారు, రే కొంచెం జాగ్రత్తగా వెనకాల దాయండిరా, కొన్ని గంపలో మళ్ళీ మనకు చివరికి ఏమి ఉండవేమంటే, ప్రభు అన్నాడు, మీరు ఎవరు కంగారు పడకండి, వీళ్ళంతా తినేసిన తర్వాత ఒక్కొక్కడికి ఒక గంప మిగులుద్ది అనగానే, గంప మిగలపోతే ఏం చేయమంటావు నాయన? మిగులుతుంది, నేను చెప్తున్నానుగా. ఎప్పుడైతే ప్రభువు చెప్పాడో వీళ్ళందరికీ అనుమానంతోనే, బహుశా నేను అనుకుంటాను యోధ గారు, బాబు కొంచెం చూసుకుని పెట్టండి, చూసుకుని పెట్టండి అని అనుంటాడు యోధ. ఎప్పుడు యోధ మనసంతా కూడా ఏదో లాగేసుకుందామనే పరిస్థితి, చూసి పెట్టండి అంటే, లేదా యేసుప్రభు చూసుకుంటానని అడగా. ఆఖరికి అందరూ తినేసి, ఇంకొద్దు బాబోయ్ మేము తినలేకపోతున్నాం నాయన, ఇంక మాకు పెట్టకండి అని అందరూ కూడా లేచి వెళ్ళిపోతే మొత్తం అంతా కూడా ఎత్తేస్తే ఎన్ని గంపలు అయినాయట? కరెక్ట్గా 12. అరే ప్రభు చెప్పాడు రా 12 గంపలు ఉంటాయన్నాడు. అంతకన్నా ఎక్కువ అవ్వలేదు, అంతకన్నా
తక్కువ అవ్వాలా? కరెక్ట్గా 12 గంపలు. దేవుని సమృద్ధి ఎంత గొప్పది అంటే దేవుడిని ప్రార్థన ఆలకించేవాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది ఇంకెప్పుడండి అయిపోయిందండి, నా పరిస్థితి అంతా తారుమారు అయిపోయిందండి, ఇబ్బందులు పాలైపోయినండి అనిపిస్తుంది, కానీ కమ్ టు ద ప్రిన్స్ ఆఫ్ గాడ్, రా. ఎబ్బేజు ఏ విధంగా అయితే వచ్చాడో వేదన భరితమైన పరిస్థితుల్లో ఎబ్బేజు దేవుని సలు ఏ విధంగా ప్రార్థన చేశాడో మనం కూడా అలాగే ప్రార్థన. మానవ జీవితం ఈ రోజున వేదనతో నింపబడింది. మనిషి చేస్తున్న పాపాన్ని బట్టి, మనిషి చేస్తున్న అతిక్రమాన్ని బట్టి, మనిషి చేస్తున్న భయంకరమైన కార్యాలను బట్టి, దేవునికి విరోధంగా ప్రవర్తించే విధానాన్ని బట్టి కొన్నిసార్లు వేదన పొందుతున్నాం. వేదన, యాగ్ని అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. అయితే మనం ఆ వేదనతో మన జీవితాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదు. దుఃఖంతో నిట్టూర్పులో మనం ముందుకెళ్లాల్సిన అవసరం లేదు. వీ కెన్ కమ్ టు గాడ్, దేవుని దగ్గరికి రావచ్చు, ఆయన దగ్గర నుండి శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనం పొందొచ్చు. ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000 333 777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.